ninne premistanu ninne prakatistanu ninne premistanu ninne prakatistanu నీ సాక్షిగా బ్రతకాలని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సాక్షిగా బ్రతకాలని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నిన్నే ప్రేమిస్తాను నిన్నే ప్రకటిస్తాను. నిందలైనను అవమానాలెన్నైనా నిన్నే ప్రేమిస్తాను, ఇరుకులైనను ఇబ్బందులెన్నైనా నిన్నే ప్రకటిస్తాను. నిందలైనను అవమానాలెన్నైనా నిన్నే ప్రేమిస్తాను, ఇరుకులైనను ఇబ్బందులెన్నైనా నిన్నే ప్రకటిస్తాను. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నిన్నే ప్రేమిస్తాను నిన్నే ప్రకటిస్తాను నిన్నే ప్రేమిస్తాను నిన్నే ప్రకటిస్తాను. నిన్నే ప్రేమిస్తాను, ఉన్నవి అయినా రాబోవున వెన్నైనా నిన్నే ప్రకటిస్తాను. మరణమైనను జీవమైనను నిన్నే ప్రేమిస్తాను, ఉన్నవి అయినా రాబోవున వెన్నైనా నిన్నే ప్రకటిస్తాను. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకంతో
అభిషేకం నాకిమ్ము ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకం నాకిమ్ము ప్రభువా, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రకటిస్తాను. ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య శుభకరమైన నామంలో జీవవాక్యము అనే మన ఈ టీవీ వర్తమానములను వినుచున్న దేవుని పరిశుద్ధ పిల్లలైన మీ అందరికీ కూడా మా యొక్క కుటుంబము తండ్రి మాకు అనుగ్రహించిన సంఘాలు సహవాసము తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ ప్రభువులో ఎదగాలని, తండ్రి వలన ఆశీర్వదించబడాలని మా యొక్క ఆశ. అంతేకాక ప్రభువులో ఎదగాలని ఆత్మీయతలో వయస్సులో పెరుగుతున్న రీతిగా దినదినము కూడా ఆత్మీయతలో పెరగాలని ఆశ ఉన్నది. మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారని మేము నమ్ముతున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధగా కూర్చోండి. ప్రభు మీ యందు శ్రద్ధ నిలపటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మ గారు, మనం ఎప్పుడు కూడా మన దేవుని పిల్లలకి చెప్తుంది, మనము బ్రతికినను క్రీస్తు కోసమే బ్రతకాలి, చనిపోయినను క్రీస్తు వారమై ఉండాలని ఉండాలి. అదే మా యొక్క హృదయంలో ఆశ ఉన్నది. మేము మీ దగ్గర నుండి ఏమి కూడా మన దేవుని పిల్లల దగ్గర ఆశించటంలా, మీ దగ్గర నుండి మేము ఆశించేది ఏమన్నా ఉందంటే మీరు యేసయ్యలో ఉండాలి, యేసయ్య మీలో ఉండాలి. ఆమేన్. అదే మీరు మాకు చేసే గొప్ప స్పాన్సర్ అని కూడా మేము తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ దినము దైవజనులు వాక్యాన్ని మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నారు. ఒక ముఖ్యమైన ఒక మంచి విషయాన్ని మీ ముందుంచాలని ఆశ కలిగి ఉన్నాం. చాలామంది ప్రభువును నమ్ముతారు కానీ మందిరానికి వెళ్ళాలా ప్రతిరోజు? ఎందుకంటే ఇప్పుడు టీవీ వాక్యాలు అధికంగా వస్తున్నాయి. ఇంటిలోనే ఉండి అది కూడా వాక్యమే కదా అని అనేవాళ్ళు చాలా మంది మంచి విషయం మీరు ఉన్నారు. దేవుని పిల్లలు గుర్తు చేశారు. కానుక అనేదేమో అకౌంట్లో వేయటం, మందిరానికి వెళ్ళి కూర్చోలేము, నడవలేము, కాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులని ఏదో చికాకుగా ఉండి టీవీ వాక్యం వింటున్నాం కదా అనుకుంటారు. టీవీ వాక్యం అనేది ఇంటిలో చేసుకునే హోంవర్క్ లాంటిది, ప్రైవేట్కి వెళ్ళినట్లు, ట్యూషన్కి వెళ్ళినట్లు అన్నమాట. మంచి విషయం చెప్తున్నారు. కనుక దేవుని మందిరానికే వెళ్ళాలి. ఇంకా కొందరు అంటారు మనలోనే దేవుడు ఉన్నాడు, మన ఆత్మలో దేవుడు ఉన్నాడు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆత్మలో ఉన్నాడు సరే, కానీ మరి ఆత్మీయత నేర్చుకోవాలంటే మరి బడికి వెళ్ళాలి కదా, చదువు రావాలంటే బడికి, అలాగే భక్తిలో పెరగాలంటే దేవునితో సంబంధము కలిగి ఉండాలంటే ప్రభువులాగా పరిశుద్ధంగా బ్రతకాలంటే అనేక విషయాలు దేవుని మందిరంలోకి వెళ్ళి నేర్చుకోవటానికి వీలు కలుగుతుంది. కనుక దేవుని మందిరానికి లేదా చర్చికి ఎందుకు వెళ్ళాలి అనే మాట లేదా అనే విషయం చాలామంది హృదయాల్లో ఉంటుంది. అలా అంటారు, ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో లేడా దేవుడు, ఇంట్లో చేసుకోకూడదా అని. కనుక ఆ విషయాన్ని దైవజనులు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటను ఆలకించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా మంచి విషయము అమ్మగారు ఎత్తి ఉన్నారు, చర్చికి ఎందుకు వెళ్ళాలని. చర్చికి ఎందుకు వెళ్ళాలన్నది తప్పకుండా దేవుని వాక్యము ద్వారానే మనము ధ్యానం చేసుకుందాం. మా గుండెల్లో ఆశ ఎల్లప్పుడూ మేము చేసే ప్రార్థన ఇందాకే మీతో మేము పంచుకున్నాము, మీరు క్రీస్తులో, క్రీస్తు ప్రభు మీలో ఏమవ్వాలంటే నివసించాలి. మేము చెప్పే బోధ వలన
మీరు భక్తిలో బలవంతులై బలహీనముగా ఉన్న కొంతమందిని ఏం చేయాలంటే వాళ్ళ సాక్ష్యముల వలన బలపరిచే విధముగాను, అలాగే అసలు ప్రభువుని నమ్మని అన్య సహోదరి సహోదరులకు వీళ్ళ సాక్ష్యము వలన కొంతమంది అన్న క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగాను ఉండాలన్నది మా హృదయములో ఆశ. ఒక మాస్టర్ గారి పిల్లలు గురించి మాస్టర్ గారు ఏమనుకుంటాడంటే, నాకంటే నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడమ్మా. ఒక పోలీస్ కానిస్టేబుల్ సహోదరుడు అయితే నా కుమారుడు ఎస్ఐ అవ్వాలని సిఐ అవ్వాలని కోరుకుంటారు. కలెక్టర్ గారి పిల్లల గురించి కలెక్టర్ గారు ఏమనుకుంటాడంటే, నా కొడుకు నాకంటే పెద్ద స్థితిలో ఉండాలని. మా యొక్క ఆశ కూడా అదే, మీరు క్రీస్తులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు క్రీస్తు కొరకై బ్రతకాలి, క్రీస్తు కొరకై నిలబడాలి, క్రీస్తు కొరకై వర్ధిల్లాలి. మరి అమ్మగారి ఇందాక చెప్పినట్లుగా చర్చికి ఎందుకు వెళ్ళాలి, వాక్యమును పరిశీలన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 122వ కీర్తన 1వ చరణమును చదువుకుందాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, యెషయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి ఎక్కి వెళ్ళెను. ఎందుకు? యెహోవా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట కొరకై. జనులు దేవుని మందిరమునకు వెళదామని అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించిందని కీర్తనాకారుడు ప్రార్థనాపరుడు హృదయపూర్వకంగా ఆరాధన చేసే ఇష్టుడు, దేవునికి ఇష్టానుసారుడు, దినమునకు 7 దేవుని కృతజ్ఞత స్తుతులను చెల్లించిన ప్రార్థన వీరుడును దీనుడునైన దావీదు మహారాజు పలుకుచున్న మాటలు ఏంటంటేనమ్మా, మేము దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నామంటే ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లించటానికి. నిజమేనమ్మగారు మీరు అన్న విషయం. నేడు దేవుని ఆలయమునకు దేవుని పిల్లలు ఎందుకు వెళుతున్నారు అన్నది బాగా తెలుసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, అసలు మా చర్చి ఎంత పెద్దదో తెలుసు, అసలు మాకు మా చర్చిలో డెకరేషన్స్ ఎంత అని ఇంతకుముందు మనం చెప్పామమ్మా. అసలు మా చర్చికి ఎంత మంది వస్తారో తెలుసా? మీ చర్చికి అయితే ఎంతమంది వస్తారు? 10 పాతిక మంది, 50 మా చర్చికి అయితే 170,000 మంది, 100,000, 5,000 మంది అని ఇట్లా చెబుతున్నారమ్మా. సంతోషం, 5,000 వచ్చినది ప్రభు కృపే, 100 వచ్చిన ప్రభుకే ప్రభు కృపే, 10,000 వచ్చిన 100,000 మంది వచ్చినది ప్రభు నడిపించబట్టన్న విషయాన్ని మనం గమనించాలమ్మా. ఎందుకంటే ఇలా చెప్తున్నాం కానీ చెప్పుతున్న మనము, చర్చికి వెళుతున్న మనము, చర్చిలో మనం అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు వెళ్ళాలని మీరు ప్రశ్న వేశారమ్మా. ఎందుకు వెళ్ళాలయ్యా అంటే ఈ రాయబడిన వాక్యము, దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులను చెల్లించడానికి మనం ఏమవ్వాలంటే వెళ్ళాలి. ఇంకో విషయం ఏం చెప్పాలంటే అమ్మగారు, దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలంటే శరీర విషయములలో చచ్చిపోయి ఆత్మీయ విషయములలో దేవుని కొరకు బ్రతకటానికి ఏమవ్వాలంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. శరీర విషయములలో చనిపోయి ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుని కొరకు బ్రతకటానికి, బ్రతికించు ప్రభువా అని అడగటానికి దేవుని పిల్లలు దేవుని ఆలయమునకు వెళ్ళాలి. ఈ రోజున మనము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, చర్చికి కొంతమంది ఎందుకు వెళ్తారయ్యా అంటే నిద్ర పోవటానికని చెప్పాం. కొంతమంది నిద్రపోవటానికి, కొంతమంది ఏమో ఆ ఖాళీ గుండే కంటే ఆదివారం కదా కాసేపు వెళ్ళొద్దామనే స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఏమో మనం చెప్తున్నట్లుగా రోగాలు, రొక్కులు, అక్కర్లు, అవసరతలు
అవి ప్రభు ద్వారా పొందుకోవాలి. అవి పొందుకున్న తదుపరి ఆయనకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి తర్వాత మరలి యథావిధిగా పాతకాలంలో ఎలా బ్రతికామో అలాగే బ్రతకాలని ఇలా చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా మరికొందరమ్మా. మరికొందరేమో చర్చికి వెళ్ళిన దగ్గర నుండి కాళ్ళు పారసాపుకొని ఇక గోడ కానుకొని ఇక ఆవులిస్తూ ఉండేవాళ్ళు కొందరమ్మా. అసలు అమ్మగారు చాలా బాధాకర విషయం ఏంటంటేనమ్మా, దేవుని ఆలయమునకు వెళ్తున్న వాళ్ళు చాలామంది, కానీ దేవుని సన్నిధిని అనుభవించుచున్న వారు కొందరే కనబడుతున్నారు. ఇది మాకు చాలా బాధేస్తుంది. దేవుని ఆలయమునకు వెళుతున్న మనం ఒకటమ్మా, మొదటిగా దేవుని సన్నిధిని ఏం చేయాలంటే మనము అనుభవించాలి. దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో మనం చదవబడిన 122 కీర్తనలో మొదటి చరణంలో రాయబడింది ఏంటంటే, ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులను చెల్లించాలంట. అంటే ఆయన ఈ వారమంతా బ్రతికించినందుకు కృతజ్ఞత స్తుతులు, రేపు వారము బ్రతికించటానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులను దేవునికి చెల్లించాలి. బ్రతికించినందుకు ఆరాధనకు వెళ్ళాలి ఆదివారం. మరల రేపు ఆదివారం సోమవారం నుండి మళ్ళీ బ్రతకటానికి ఆయన సహాయము రావటానికి ఏమవ్వాలంటే దేవుని ఆలయమునకు వెళ్ళాలి. ఇలా మనం ఎప్పుడైతే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామో అమ్మగారు, ఇదిగమ్మా దేవుని సన్నిధి మనం ఏమవుతామంటే అనుభవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఎలాగో చెట్టుగా ఇప్పుడే చెప్పాను, ఆయనకు హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి, కృతజ్ఞత స్తుతులను చెల్లించాలి. దేవా ఈ వారములో మీరు మాకు పెట్టిన భోజనమును బట్టి మీకు స్తోత్రములు, ఈ వారంలో ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రములు, ఈ వారములో పనులు ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు ఇవన్నీ చేసుకునేటానికి మీ కాపుదలు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు, నా బిడ్డలు స్కూళ్ళకు వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు, అలాగే బలహీనతల్లో నుండి మమ్మల్ని విడిపించి బ్రతికించి, ఎందుకంటే నమ్మా ఈ రోజున స్వైన్ ఫ్లూ అని డెంగ్యూ జ్వరాలు అని జ్వరాలు వచ్చి చాలా మంది ఏమైపోతున్నారంటే చనిపోతున్నారు కదమ్మా. మరి మాకు జ్వరాలు వచ్చిన వాటి నుండి మీరు మమ్మలను ఆ జబ్బుల నుండి బలహీనతలన్నిటి నుండి విడిపించినందుకు మీకు స్తోత్రములని హృదయపూర్వకముగా ఎప్పుడైతే నమ్మా దేవునికి దేవుని ప్రజలు చేతులెత్తి స్తుతులు చెల్లిస్తారో వారి మీద వారు ఏమవుతారండి అమ్మగారండి, దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా సొలొమోన్ రాజు దేవు మహాదేవుని యొక్క ఆలయమును కట్టినప్పుడు ఆయన మోకాళ్ల మీద మోకరించి దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగా ఆయన ప్రజల ముందు ఆయన ఏమయ్యాడండి, నేను రాజును కదా, నేను చక్రవర్తిని కదా, నేను మహాజ్ఞానిని కదా అని ఆయన గర్వముతో అనుకోకుండా దీన స్వభావంతో ఏమయ్యాడండి, దావీది యొక్క కుమారుడైన సొలొమోను అనే రాజు మొకాళ్ళ మీద అంట మా చేతులు దేవుని వైపు చాపి, అయ్యా మీరు మా పట్ల చేసిన ఈ కార్యములకు మీకు స్తోత్రమని ప్రార్థన చేశాడమ్మా. ప్రజలు ఎప్పుడైతే ప్రజల ముందు ప్రజలు చూస్తుండగా మోకాళ్ల మీద చేతులెత్తి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడో అమ్మగారు, దేవుని మందిరం మీదకు ఏమొచ్చేసిందంటే దేవుని ప్రసన్నత. ప్రజలు అంటే దేవుని సన్నిధి ఏమైందమ్మా అక్కడ దిగి వచ్చింది. అంటే ఈయన స్తుతులు ఎలా చెల్లించాడు, నిండు మనస్సుతోనమ్మా. ఈ రోజున చాలా మంది స్తోత్రం చెల్లించమంటే నోరే కదా అంటే నోటితో ఏం చేసేస్తున్నారంటే అంటున్నారు, అంతే అది హృదయములో నుండి రాదు, చేతులు ఎత్తరు. కొంతమందికి చేతులు ఎత్తి స్తుతులు చెప్పాలండి, నా మోసి సిగ్గుగా, కొంతమంది కొంతమంది మోకరించాలంటే సిగ్గు, చాలా మంది చప్పట్లు కొట్టాలంటే సిగ్గు, కొంతమందికి ఎక్కువ టైం కూర్చోవాలన్న దేవుని ఆలయంలో, ఎందుకంటే కొంతమంది మా కానుకల టయానికి చర్చిలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఉద్యోగస్తులము ఇదే వెళ్ళి రావాలి గనక అంతేనమాట.
మా కొంతమంది అది మాకు మేము ఆస్తులు కలిగిన వాళ్ళము, మేము ఎక్కువ టైం అక్కడ కూర్చోము, మళ్ళీ ఉద్యోగం చేయడానికి కొన్ని గంటలు ఏమవుతారంటే కనబడతారు. మరి వీళ్ళు దేవుని సన్నిధి ఎలా అనుభవిస్తారు, దేవుని రాజ్యానికి ఈ తలంపులు ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఎత్తా అంటే వాళ్ళు ఏమవుతారంటే నమ్మ సాతానుడు వాళ్ళకి అర్థం కానివ్వకుండా ఆ మనస్సును కలిగించుచున్నాడు, ఆ మనస్సు మీకు దూరం అవును గాక నేనేమవుతానంటే దైవజనునిగా ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ సొలొమోను రాజు మనం చూస్తే చెప్పాం కదమ్మా, ప్రజలందరూ చూస్తూ ఉండగా మోకాళ్ళు మీద చేతులెత్తి దేవునికి వారి నాన్న కాలంలో వాళ్ళ పూర్వీకులైన అబ్రహాం ఇష్టం యాకోబుల కాలం నుంచి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఆయన ఏం చేస్తున్నాడంటే స్తోత్రాలు చెల్లిస్తున్నాడమ్మా. అది చూచిన ప్రభు చాలా తన్మయుడైపోయి ఆనందించి అసలు ఆ స్థలం మీదకమ్మా ఆయన తేజస్సు తన తన మహిమ తన శక్తి ఆ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు అమ్మ మరలా ప్రైజ్ ది లార్డ్. అంటే హృదయపూర్వకంగా మనం దేవుని మన దేవుని ఆలయంలోకి వెళ్ళి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే ఆ ఆలయము మీదకు ఎలా దేవుని మహిమ దిగి వచ్చిందో నీ జీవితం మీదకును, నీ కుటుంబ జీవితం మీదకును, నీ పొలాలు ఉద్యోగములు వ్యాపారముల మీదకు ఏమొస్తుంది అంటే అమ్మగారు చెప్పడం విశ్వాసంతో హల్లెలూయా. హృదయపూర్వకంగా మా కృతజ్ఞత స్తుతులు ఏం చేశాడంటే దేవునికి చెల్లించాడమ్మా. అలా మనం చెల్లించాలి, నోటితో కాదమ్మా, హృదయములో నుండి ఏమవ్వాలంటే దేవునికి స్తుతులు చెప్పాలి, పాటలను పాడాలమ్మా. హృదయపూర్వకంగా పాడాలి దేవునికి. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. అసలు దేవుని ఆలయంలోకి వెళ్ళి హృదయపూర్వక వాక్యాలను వినేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. అసలు వాక్యాలు దైవజనుడు చెబుతుంటే తీర్తనారా కొంతమంది, వాక్యాలను చాలా మంది తీయరు, ఒకరు తీసినా చదవరు. అదే మళ్ళా న్యూస్ పేపర్లు అయితే బాగానే చదువుతారు ఉంటారు, టీవీ వార్తలను మళ్ళీ బాగానే చూస్తారు, టీవీ వార్తలు బాగానే చూస్తూ చదువుతారు, న్యూస్ పేపర్లను చదువుతారు, కొన్ని లోక సంబంధమైన కథల పుస్తకాలను బాగానే చదువుతారు, కానీ బ్రతుకునకు మూలమైన దేవుని గ్రంథాన్ని మన జీవితాన్ని పరిశుద్ధపరిచి మన బిడ్డలను ఆశీర్వదించి కంటికి రెప్పలా మనం కాపాడే జీవవాక్యమును చదవటానికి దేవుని ఆలయమునికి వెళ్ళిన నీవు ఎందుకు సిగ్గుపడుతున్నావు, తీసినా చదవకుండా ఎందుకు ఆలస్యము చేస్తున్నావు, ఒకవేళ చదువుట భయం కలుగుతుంది అనుకుంటున్నావేమో, నువ్వు ఇంటి దగ్గర రోజు చదువుతుంటే దేవుని ఆలయంలో కూడా ఏమవుతావంటే చదవగలుగుతావు. అంటే దేవుని ఆలయంలో నువ్వు తీసినా ఎందుకు చదవలేకపోతున్నావు అంటే నువ్వు రోజు ఇంటి దగ్గర అలవాటు లేదు గనక భయం అనేది వచ్చేస్తుందమ్మా. మంచి విషయం అన్నారు. ఉదయం పూట వాటి కోసం చదవటానికి మనం ఇంత తొందర పడుతున్నప్పుడు మరి దేవుని వాక్యమును ఇంకా ఎంత శ్రద్ధగా చదవాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు నేను మనము దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యమైపోయిందమ్మా, ధన్యత చేసేసింది జీవ గ్రంథం. యేసయ్య తన రక్తము మనం ధన్యులుగా చేసేసాడు. యేసయ్యను ఆరాధించడమే ధన్యత, యేసయ్యను పూజించడమే ఆస్తి, యేసయ్యను కలిగి ఉండటమే అన్ని ఘనతల కంటే ఘనత, యేసయ్య కొరకు బ్రతకటమే అన్ని ఉద్యోగాల కంటే అసలైన ఉద్యోగమే కాదే. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య తమకు దేవుడు కాగల జనులు ధన్యులను వాక్యం చెబుతుంది. మరి దేవుని ఆలయమునకు మీరు వెళుతున్న మీరు ఏం చేస్తున్నారు ఆలోచించండి. ఒకటి మనం గమనించాలి, దేవుని ఆలయమునకు వెళ్ళిన మనం ఏం చేయాలమ్మా, కృతజ్ఞత స్తుతులను దేవునికి చెల్లించాలి. ఎలా అన్నాను, హృదయ పూర్వకంగా అనగా చిన్న పిల్లల లాగేమవ్వాలంటే మనస్సు విప్పి ప్రభువుని స్తుతించాలి. మంచిదమ్మా, మనస్సు విప్పి ప్రభువుని మనము ఆయనకు స్తుతులను చెల్లించాలి. అది మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని సొలొమోను ఆలయం మీద దేవుని మహిమ ఎలా వచ్చిందో నీ జీవితములోనికి దేవుని శక్తి ఏమవుతారంటే అనుభవించగలుగుతారు. మీకేమన్నా అనిపించుచున్నదా, చాలా కాలం నేను దేవుని ఆలయంకి వెళ్తున్నాను మీరు చెప్తున్నారు, అసలు దేవుని సన్నిధిని అనుభవించే అనుభూతిని ఎప్పుడన్నా మీరు అనుభవించినారా, దేవుని యొక్క ప్రసన్నత ఎలా ఉంటుందో, దేవుని యొక్క దివ్యమైన ఆ స్వరము ఎలా ఉంటుందో, దేవుని యొక్క
ఆ మహిమ ఎలా ఉంటుందో ఎప్పుడన్నా రుచి చూచారా? చూశారమ్మా. గత వారంలో దేవునితో స్నేహం అనే దేవుని పిల్లలకు మనం వినిపించాం. స్కూల్కి వెళ్ళిన పిల్లగాడికి ఏమైతుందమ్మా, పిల్లలకి ఆ స్కూల్తో వాళ్ళకి సంబంధము ఏర్పడుతుంది. దేవుని ఆలయమునకు వెళుతున్న మనకు కూడా ఏమవ్వాలంటే యేసయ్యతో సంబంధము ఏర్పడాలి. యేసయ్యతో సంబంధం ఏర్పడే విధంగా మనం భక్తిలోకి వెళితే ఏమవ్వాలంటే దేవునికి మనము ఇష్టలముగా బ్రతకాలి. దేవుని సన్నిధికి వెళుతూ కూడా దేవుడు ఎవరో కూడా తెలియని స్థితిని నేటి క్రైస్తవులు కలిగి ఉంటున్నారు. చాలా బాధాకరం అమ్మగారు. రెండోది అమ్మగారు, దేవుని ఆలయమునకు ఎందుకు వెళ్ళాలంటే దేవుడు ఎవరు అన్నది దేవుని పిల్లలు తెలుసుకోటానికి. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్న పుస్తకాలు కొనుక్కున్న కొనిపించాం పిల్లలకి, పలక బలపం కొనిపించాం. బడికి వెళ్ళకపోతే వాళ్ళకి చదువు రాదు కదా. పలక మీద రాయాలి, పుస్తకం మీద రాయాలి, చదవాలి. చదివినది అప్పగించాలి, మళ్ళీ చూడకుండా రాయాలి. అది మంచి మాట అనమాట. ఇట్లా దేవుని ఆలయంకి వెళ్తున్న దేవుని ప్రజలు ఏమవ్వాలండి, దేవుడు ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఈ రోజున బోధ చేస్తున్న బోధకులకి మనం గతవులు అంటున్నట్లుగా యేసయ్య ఎవరో వాళ్ళకి తెలియని వారు ఎంతో మంది పాస్టర్లు పాస్టర్మలు ఉన్నారు. ఇక వాళ్ళకే తెలియదు, ఇంక వీళ్ళకేమి నేర్పించగలుగుతారమ్మా? అంటే దేవుని ఎర్రగాని. ఎందుకంటేనమ్మా, సమూయేల గ్రంథం మొదటి గ్రంథం రాయబడింది కదా, యెహోవాను ఎర్రగని తరమంట. యెహోవాను ఎరగని తరము ఒకటి వచ్చిందని చెప్పేసి రాయబడింది. ప్రస్తుతానికి యేసయ్య ఎరగని తరములా తయారైపోయింది భక్తి. సాతానుడికి ఏమో యేసయ్య ఎవరు తెలుసు తెలుసు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్తున్న మనకు యేసయ్య ఎవరు ఎరగని తరము. ఆ విధంగా భక్తి ఏంటంటే, అంటే దేవుని శక్తిలోనికి, దేవుని లోనికి, లోతైన అనుభవంలోనికి ఎంత సేపుడికి ఏంటంటే, ఇక మనం చెబుతున్న దాఖలు ఇదేనమాట. స్వస్థతలు అవి ఇవే గాని ఆ వచ్చినోళ్ళు దేవుని యొక్క సన్నిధి అనుభవించారా లేదా, వాళ్ళ దేవుడు ఎవరు వాళ్ళకు తెలుస్తుందా తెలియటం లేదు. స్కూల్కి వెళ్ళిన బిడ్డలకు మాస్టర్ గారు ఎవరు తెలుస్తుంది కొద్ది కాలానికి వెళ్ళిన తర్వాత. ఆయన మా మాస్టర్ గారు, ఆమె మా టీచర్ గారు అని బిడ్డలు ఎలా చెబుతున్నారు, ఆయన మా యేసయ్య, ఆయన సర్వాంగ సుందరుడు, ఆయన కృప కలిగిన వాడని అని ఏమవ్వాలంటే దేవుని పిల్లలు యేసు ఎవరు అన్నది తెలుసుకోవాలి. నా పిల్లలారా, యేసు ఎవరో మీకు తెలియకపోతే, యేసు ఎవరో మాకు తెలియదని మీరు ఏమవుతారంటే, శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు యేసయ్యను విడిచిపెట్టేస్తారు. గనక దేవుని ఆలయమునికి ఎందుకు వెళ్ళాలంటే యేసు ఎవరో తెలుసుకోవటానికి, ఆయన సన్నిధిని అనుభవించటానికి, శరీర క్రియలలో చచ్చిపోయి ఆత్మ సంబంధము యేసయ్య కొరకే బ్రతకటానికి ఏమవ్వాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. తండ్రి మీకు వందనాలు. యేసయ్య మీకే స్తోత్రము. ప్రభా, ఎంతో కాలము నీ సన్నిధికి వెళుతున్నాను. నీతిమంతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీ సన్నిధి అనుభవించలేని స్థితిలో ఉంటున్నాను. మమ్మల్ని పరిశుద్ధులై బ్రతకమన్నావు నాయనా. నీ వలే బ్రతకటానికి నాయనా, మీ శక్తిని ఎరగటానికి, నీ కొరకు ప్రభువా నిలబడటానికి నీ మందిరానికి మేము వెళ్ళాలి నాయనా. ఇదిగో మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. అవును, నీవు చేసిన మేలుల కొరకే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకే నీ మందిరానికి వెళ్ళాలని, మీ కొరకు బ్రతుకుట కొరకై అయ్యా నీ మందిరానికి వెళ్ళాలని, మీ సన్నిధిని అనుభవించుట కొరకై మీ మందిరానికి వెళ్ళాలని మీరు మాతో మాట్లాడారు కదా నాయన తండ్రి. అయ్యా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా చేయండి నాయన. శరీర క్రియలలో చచ్చిపోవాలి, ఆత్మీయతల దీనదీనము నీ కొరకై నూతన బలముతో బ్రతకాలి నాయన. అట్టి కృపా భాగ్యాన్ని మీ పరిశుద్ధ పిల్లలందరికీ మీరు దయచేయండి. మీతో అత్యధిక సంబంధము కలిగి ప్రతి ఒక్కరు బ్రతకలు. మీరంటే ఏంటో ఎవరో మీ శక్తిని ఎరుగునట్లుగా కృపా సహాయమును దయచేయండి అయ్యా. వాక్యమును ఫలింప చేయండి నాయన. అయ్యా మందిరానికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న వారితో మాట్లాడండి అయ్యా. ఈ దినమే ఒక తీర్మానం వారికి ఇవ్వండి. నీ మందిర ఆవరణంలో ప్రవేశించిన ఆయన ధన్యుల ఉన్నట్లుగా కృప దయచేయండి. నీ వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి నాయన. అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మిమ్మల్ని మీరు హెచ్చించుకోనమని
బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచండి తండ్రి. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారికి ఆదరణ దయచేయండి నాయన. వారి పక్షాన్ని మీరు రండి, వారి గృహాల్లోకి మీ శక్తిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. రక్తమును ప్రంపి పంపించండి ప్రతి బలహీనత, ప్రతి శోధన, ప్రతి విధమైన కీడు యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. ఈ సమాధానము కలుగు చేయమని, వాక్యమును ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించును. ఆమేన్.